ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి నేటి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ ద్వాదశి, రాత్రి 1:23 వరకు ఉంది. నక్షత్రం పూర్వాభాద్ర, సాయంత్రం 6:20 వరకు. అనంతరం నక్షత్రం ఉత్తరాభాద్ర. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:26 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్లయితే రవి రాహుల యొక్క స్థితి మేషక్షేత్రంలో, రవికి ఉచ్చస్థితి, చంద్రగురుల స్థితి మీనక్షేత్రంలో. ఇది మంచి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. అదే కాకుండా ఇద్దరు కూడా పూర్వభద్ర 4వ పాదంలో ఉండడం వల్ల చంద్రగ్రహానికి, గురుగ్రహానికి కూడా పుష్కరణ వంశం ఏర్పడింది, చాలా శుభప్రదం. అలాగే శుక్రుడు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి కుంభక్షేత్రంలో, శని యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి మకర క్షేత్రంలో, కేతువు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాసుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అతిశయంతో కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ శుభవ్యయం. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. సానుకూల పరిస్థితులు గృహపరంగా కూడా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపారంగం వారికి కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ప్రత్యర్థుల్ని ఓడించేటువంటి యుక్తులు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారంగం వారికి బాగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కొనసాగుతుంది. న్యాయపద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు తగ్గుతాయి. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారికి ఇంకా కలిసి రావాలంటే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం, శ్రవణం కలిసి వస్తుంది. శ్రీ మహావిష్ణువుని ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే యోగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు బాగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపార నిమిత్తమై కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది, లాభిస్తుంది. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. శ్రమతో కూడిన విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రత్యర్థులు క్రీడారంగం వారికి బలహీనపడతారు. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. శుభకార్య నిర్వహణకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శుభశకునాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారికి ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. సంతృప్తికర సంఘటనలు సినీ రంగం వారికి ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు వృషభ రాశి వారికి ఇంకా కలిసి రావటానికి గణపతి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యాపార విషయాల్లో అపశృతులు కూడా సమాంతరంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యంగా వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ తట్టుకుని తిరిగి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు గృహపరంగా నిర్ణయాల విషయంలో తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ఉన్నప్పటికీ అంతిమ విషయాలు కూడా సుసాధ్యపడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి, రుణ ఒత్తిళ్లు కనబడగవుతాయి. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున్ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత కుదురుతుంది, వ్యాపార విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది, సానుకూల నిర్ణయాలు గృహపరంగా మహిళలు తీసుకోగలుగుతారు, క్రమశిక్షణ ద్వారా విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది, విద్యాపరమైనటువంటి విషయాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, మహిళలకు ప్రోత్సాహం కొనసాగుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి కూడా ప్రోత్సాహం ప్రారంభమవుతుంది, సానుకూల నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ స్థిరాస్తి రంగం వారికి లాభిస్తుంది, ఆర్థిక సంబంధిత లావాదేవీలు క్రీడా రంగం వారికి లాభిస్తాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారికి పెరుగుతుంది, కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి శ్రీ దక్షిణామూర్తిని చామంతి పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం లేదా ఆరాధించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు పనికిరావు, ఆశాజనకమైనటువంటి వాతావరణం, ఆర్థికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు, మిత్రులు శత్రువులు అవుతారు, మిత్రుల విషయంలో జాగ్రత్తతో కూడిన సంభాషణలు ఉపకరిస్తాయి, ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపు చేసుకోగలుగుతారు, గృహ నిర్మాణాది కార్యక్రమాలు మాత్రం బాగా కలిసి వస్తాయి, ఆలోచన సంపత్తి కూడా పెరుగుతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సానుకూల పరిస్థితుల్ని ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు, క్రమశిక్షణ తప్పనిసరి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి, సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, విద్యార్థులకి అనుకూల పరిస్థితులు మెల్లమెల్లగా కలిసి వస్తాయి, స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు బాగా యోగిస్తాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది, సాఫ్ట్వేర్ రంగం వారికి పొరపాట్లు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, సినీ రంగం వారికి అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా ఏర్పడతాయి. ఈరోజు సింహరాశి వారికి ఇంకా కలిసి రావడానికి లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన, పూజా, దేవశేఖాది కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట రంగు పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైన సానుకూల పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటాయి, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, ప్రత్యర్థుల్ని బలహీనపరచగలుగుతారు, సానుకూల పరిస్థితులు సంబంధ బాంధవ్యాల విషయంలో చోటు చేసుకుంటాయి, గృహ విషయాలు అనుకూలిస్తాయి, ఆర్థిక విషయాలు కూడా అనుకూలిస్తాయి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి పెట్టుబడుల విషయంలో కలిసి వస్తాయి, సంబంధ బాంధవ్యాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాల్లో వేగం సినీ రంగం వారికి పెరుగుతుంది, ప్రతికూల ప్రభావం ఆర్థికంగా రాజకీయ రంగం వారికి కూడా తగ్గుతుంది, ఉద్యోగస్తులకి చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు, గృహ విషయాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది, శుభకార్య ప్రయత్నాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఆర్థిక వ్యవహారాల్లో తహతహ పెరుగుతుంది, గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ ఏర్పడుతుంది, నూతన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించగలుగుతారు, కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది, సినీ రంగం వారికి సానుకూల పరిస్థితులు మెల్లమెల్లగా చోటు చేసుకుంటాయి. ఈరోజు కన్యారాశి వారికి ఇంకా కలిసి రావడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, మానసిక చాంచల్యం పెరుగుతుంది, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు, స్తబ్దత ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది, నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి అయోమయాన్ని గురి చేస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం సినీ రంగం వారికి తగ్గుతుంది, వేగవంతమైన నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు, ఆర్థిక ఇబ్బందులు స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారికి బాగా కలిసి రావడానికి శ్రీ దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, వ్యాపార భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది, నూతన కార్యక్రమాలను వేగవంతంగా సంతృప్తికరంగా పూర్తి చేయగలుగుతారు. శత్రు భీతి పోతుంది, శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి, ఆలోచన దోషాలు కూడా ప్రబలమవుతాయి, కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తిరంగం వారికి కలిసి వస్తే రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. నూతన బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పై చేయి అవుతుంది. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారికి కూడా లాభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి బాగా కలిసి రావడానికి శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. మానసిక ధైర్యం ఉన్నప్పటికీ ఆలోచన దోషాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం తగ్గుతుంది. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగా వారికి కొనసాగుతాయి. మహిళలకు సందిగ్ధ పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులపై ఆశించినటువంటి విధంగా నెగ్గుకు రాలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ఓర్పు సహనం తప్పనిసరి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటే వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకోచాలు ప్రబలమవుతాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు బాగా కలిసి రావటానికి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా అనుకోని సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి, ఓర్పు సహనం తప్పనిసరి. బాధ్యతలు పెరిగినప్పటికీ క్రమశిక్షణతో కూడినటువంటి ప్రయత్నాల ద్వారా మాత్రమే విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. త్వరితగతి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాలు 1-2 సార్లు ఆలోచించి చేయడం ద్వారా మాత్రమే విజయాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో సినీ రంగం వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం తగ్గుతుంది. ఈరోజు మకర రాశి వారికి కలిసి రావడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. బంధువులతోటి సఖ్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తే ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. శుభకార్య నిర్వహణకే చేపట్టేటువంటి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. సినీ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. కుంభరాశి వారికి ఈరోజు బాగా కలిసి రావటానికి ఈశ్వర ఆరాధన ఉపకరిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ప్రయత్నాలు గట్టిగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా కొనసాగుతుంది. న్యాయబద్ధమైనటువంటి కార్యాచరణ చేపట్టడం ద్వారా కూడా సమస్యలు వెలుగులోకి వస్తాయి. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విభేదాలు కూడా వెలుగులోకి వస్తాయి. ప్రయత్నాల్లో అడ్డంకులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. స్థిరాస్తి రంగం వారికి ప్రలోభ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఆర్థికంగా వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణత గుర్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు మనోవ్యాధి పెరుగుతుంది. అయినప్పటికీ సమస్యల్ని క్రమక్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీనరాశి వారికి కలిసి రావాలంటే శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవే ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు ద్వాదశ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు చేకూరాలని శ్రీ మహావిష్ణువు యొక్క కృప కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గృహంలో సానుకూల పరిస్థితులు ఏర్పడాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. గృహంలో ఇల్లంతా తడిగొడ్డ పెట్టే సమయంలో కొద్దిగా దొడ్డుప్పు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో తడిగొడ్డ పెట్టాలి. అలాగే 2 పాల చుక్కలు గడప మీద వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది. అలాగే గృహంలో సానుకూల పరిస్థితులు ఏర్పడాలంటే మీ ఇంటి ముందు భాగంలో బయట వైపు పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. అప్పుడు గృహంలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే గృహంలో సాంబ్రాణి ధూపం వేయటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో కనకధారా స్తోత్రం చాంటింగ్ ఉదయము సాయంత్రము 2 సార్లు వినపట్టడం ద్వారా కూడా గృహంలో సానుకూల పరిస్థితులు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీరు దీపారాధన చేసే సమయంలో దీపారాధన కుందిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసే సమయంలో 2 తేనె చుక్కలు వేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే గృహంలో సానుకూల పరిస్థితులు పొందటానికి ఈ దీపారాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే మీరు స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. అలాగే గృహంలో ఈశాన్యం మూల ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలా ఈశాన్యం మూల దీపం పెడితే కూడా ఈశాన్యానికి అధిపతి అయినటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల గృహంలో సానుకూల పరిస్థితులు పెంపొందింపజేసుకోవచ్చు.